కిషోరా సార్, ఆదివారం రా, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. తాళమేస్తున్నాను సార్. రేయ్ త్వరగా రా. వస్తున్నాను సార్. నిండు అయిపోయింది. అదే ప్రతి ఆదివారం ఈ కాకరకాయ కూర ఏంటి అంటే, ఈసారి కొత్త మెనూ ట్రై చేద్దామని నేను చేస్తాను. ఆలూను గుత్తి వంకాయో పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాణ్ణి. ఏం అక్కర్లేదు, సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం. ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ. అంటే ఆయన ఎలాగూ లేరు కదా అని. అయితే సదాశివరావు చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది. వీటిని తీసుకెళ్ళి కాస్త పైన పెట్టేయండి అల్లుడు గారు. ఏమా వంట అయిందా? చనిపోయి ఉన్నంత వరకు. పదం లోపలికి. హలో మ్యామ్. నువ్వు దింపు పద. మ్యామ్ సార్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఏంట్రా, ప్రతి ఆదివారం కిషోర్ని కూడా తీసుకొస్తున్నావు, ఇది కుటుంబ విందు తెలుసు కదా. అయ్యో నేను చెప్పానండి వద్దని, సారే వినట్లేదు, నేను వెళ్ళిపోతానండి. అక్కర్లేదు కిషోర్, నువ్వు ఇక్కడే ఉండరా. అవును సార్, నా ప్రతి ఆదివారం తీసుకొస్తాను. నీ బాధ ఏంటి, మీ ఆయన నువ్వు కూర్చోబెట్టలా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా వీడికి నీకు? నూను డెఫినెట్లీ నాట్ అండి. పెళ్లి చేసుకోవట్లేదు, వీడిని ఇంట్లో ఉంచుకున్నావు, పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు, అసలు ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్య? మాకంత ఇంగ్లీష్ రాదులేనాయనా, స్కూల్లో థర్డ్ లాంగ్వేజ్. సైకోపాత్ ఫ్యామిలీ. కిషోరా ఏంటి కొనుగుతున్నావు? ఏం లేదు సార్. లవణం కావాలా? బూతులు తిరుగుతాడు సార్. ఇందులో బూత ఏముంది సార్? ఇది సాల్ట్. మీ తెలుగుకి తద్దనం పెట్టా, లవణం తీసుకోండి సార్. సంగీత సాలడ్ తీసుకో. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడు సార్, ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి, అవి నేను నెరవేర్చాలి. ఒక కొడుక్గా నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత. ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలారా? ఇంకో 3 నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఈ వయసు పెళ్ళండి సార్, ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోస్తే మళ్ళీ పూలు పోస్తాయా? పోసి నీళ్ళు కూడా. నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు. చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకి లేదు. మమ్మల్ని అడిగన్నారా మీరు? అడిగే అవకాశం లేకుండా పుట్టేశావు అంతే. నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది, కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు. అరే పుట్టిన దగ్గర నుంచి స్కూలు, కాలేజు, పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు, మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు, కాలేజీ, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు. ఎస్ సార్, ఇట్స్ ఎ విషస్ సర్కిల్. అందుకే నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని కన్ను. నా జీవితం మాత్రమే నా బాధ్యత. ఓహోహో, ఏంట్రా నా జీవితం నా బాధ్యత? మొహం చూడు మొహం. అరే నాన్న, ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను, నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు. కానీ ఏం జరిగింది? వారానికి 3 సార్లు నీ ఇంటికి వచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది. ఆ వాషింగ్ మిషన్ ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు? దానికి కూడా మేమే రావాలి కదరా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురమే నీకు పనివాళ్ళం. నీకు ఒక భార్య వస్తే తను చూసుకుంటుంది. ఏం అవసరం లేదు, నా బట్టలు నేను ఉతుక్కుంటాను, దానికోసం మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదురా, 20 ఏళ్లుగా చూస్తున్నావు, ఏం అక్కర్లేదు అంటావు. ఒక 1 వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు, మేం తట్టుకోలేక అయ్యో పాపం మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం. ఇదే కదా జరిగేది. ఇకపై ఈ పప్పులు ఉడకవు, పెళ్లి జరగడం ఖాయం అంతే. నువ్వు కూడానా? మరేంటన్నయ్యా, నాకు నీ పెళ్లి చూడాలనుంది,
నీలా అందంగా పుట్టే పిల్లలతో నేను ఆడుకోవద్దా? అందరాగండి, ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం, ఓటింగ్. హతవిధి. పోర్చుగీసా సార్? తెలుగు. ఎప్పటిది? మన సామ్కి వచ్చే 3 నెలల్లో పెళ్లి జరుగుతుంది, వద్దనే వాళ్ళు చెయ్యొద్దండి. ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి. అంతే, వచ్చే 3 నెలల్లో శామ్కి పెళ్లి జరగడం ఖాయం. బాపరా ఇన్ఫెర్నో దోదో స్పాసెస్. ఏంటి ఇది కూడా తెలుగా? పోర్చుగీస్. జీసస్. ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని. కంగారు పడకండి, ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు, నేను చేస్తా. ఓలా జనని. హే అవంతిక, మే ఐ బిజీ? నో 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 నో, కమిన్ కమిన్. నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను, అప్రూవల్ వచ్చిందా? సిద్ధు ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు, కానీ తప్పుగా అనుకోవద్దు, వచ్చినా కష్టమే. నువ్వు ఒంటరిగా ఉంటావు, స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, స్టడీ జాబ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. చెప్పాం కదా, నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అయ్యాక బాగా డబ్బులు వస్తాయి, ట్రస్ట్ మీ. అవ్వకపోతే? వాడు నా సొంత అక్క కొడుకండి, అమ్మ తర్వాత నేనే అమ్మ, నాకివ్వకుండా ఇంకెవరికిస్తారు? అవంతిక, ఇది మన ఇండియా కాదు. అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే, అర్హత ఉన్నవాళ్ళకే దత్తత ఇస్తాం, అమ్మ తర్వాత అమ్మైనా సరే. నేనేం చేయలేనమ్మా. అమ్మ అన్నారు, ఇంకా మీ చేతిలోనే ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా, త్వరలోనే ఉంటుంది. ఇది మీరే కదా? హాయ్, ఇట్స్ మీ లతిక. నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేశాం కదా? నేను ఫేస్బుక్ లోనే లేను, నీతో చాట్ చేసింది నేను కాదు, తప్పకుండా మా వాళ్ళే అంటారు. నో నో, మీరే కదా, ఎట్టి పరిస్థితుల్లో 3 మంత్స్ లో పెళ్లి జరగాల్సిందే అన్నారు, నేను కూడా బ్లషింగ్ ఎమోజీ పెట్టాను, గుర్తుందా? లతిక, లతిక, నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు, సూటిగా శోభనానికైతే సిద్ధం, ఏమంటావు? అసదియో దశతిమే. ఓబ్రిగాదు. చావ్. యదవా యదవని, ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు నిన్ను. మా బాస్ వాళ్ళ సిస్టర్స్ అక్కడితో ఆగలేదు, కసాంద్రాలో ఉన్న పెళ్లిగానే తెలుగు అమ్మాయిలు అందరినీ వెతికి మరీ పంపించారు. మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా? పైగా అందరినీ వెటకారం చేసి మరీ పంపించాడు, ఇక మా వల్ల కాదు.
ఈ రోజే కాదు ఇంకెప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి చాకరీ ఇచ్చేయడం మా వల్ల కాదు. మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ మాట్లాడుతున్నది నీతో లేరా? అమ్మా ఈ గాడితో నువ్వే మాట్లాడుతుంది. ఏంటన్నా నువ్వు రై కిషోర్, నిన్ను నేనేం చేశాను సార్? నిన్ను కాదు లేరా, పెద్ద పట్టించుకోకు. వెళ్ళిపోయారు సార్. ఇందాక లెక్క తప్పారా? అవును సార్, 24 girls and 1 woman 25 కదా. ఇదేమన్నా స్వయంవరం అనుకుంటున్నారేంటి? అదే కదా, మరి వాళ్ళ చాదస్యం కాకపోతే మీరు ఏమైనా మన్మధుడా ఏంటి? మన్మధుడే వాళ్ళ పర్స్పెక్టివ్, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ అదర్ పర్స్పెక్టివ్. నోర్మే సార్ అమ్మొచ్చారు. అమ్మా 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 ఏం చేస్తావు అమ్మా నువ్వు? అమ్మా నాకు ఇవ్వది, నాకు ఇచ్చే కూర్చో కూర్చో. ఇంకెవరు చేస్తారా? నువ్వు ముందు కూర్చో. నేను కూర్చున్నా, నువ్వు కూర్చో. కూర్చోరా. సరే కూర్చుంటా. సరే కూర్చో. నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంటావు, ఎలాగా? నువ్వు నా కొడుకు, నేనేగా చెయ్యాలి? ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు? అమ్మా అవన్నీ వదిలేయమ్మా, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటా? అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా. రే ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా. అది కూడా దానికి అది ఏమంటారు, వర్జిన్. నువ్వు ఇంకా వర్జినే కదురా. మా మరి మా జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా. మీరు వర్జినా సార్? కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్గా ఇలా చెప్పారు బాస్. ఇట్ టేక్స్ గట్స్ బాస్. డిడ్ యు జస్ట్ కిషోర్ 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 ఏమైందిరా? యాంట్ బైట్ మ్యామ్, చీమ కొట్టింది. ఎక్కడ? ప్లేస్ గురించి అది మేడం పేరు కదా ఇంపార్టెంట్. అదేంటో చూడరా పాపం చూడు. కిషోరా చూడనా? వద్దు సార్, నాదే చూసుకుంటా. అయ్యో పాపం రా పాపం, అయ్యో ఎంత బాధపడుతున్నాడో. చూడు సా, పెళ్ళనే కాదు ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి. రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉన్నా, ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి. మీ నాన్నే గుర్తొస్తారు. శామ్, తోడలేని జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా. ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా. అర్థం చేసుకోరా, అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా, తట్టుకోలేవు. నేను పోయేలోపు నీకు ఒక తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతానురా. మా మా ఏంటమ్మా అమ్మా? ఏమైంది బాస్? పాపం రా, అమ్మ చాలా బాధపడుతుంది. తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది, కానీ కాపురం చేయాల్సింది నేను కదరా, ఆ బాధ ఎవడు పడతాడు? కరెక్టే బాస్, అందరికీ డాక్టర్ అవ్వాలంటుంది కానీ అందరూ MBBS చేయలేరు కదా. అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు. నీకు పెళ్ళి వద్దులేరా, నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అనాలి. ఏదో ఒకటి చేయాలి. ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసిలోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు.
ప్లీజ్ రావద్దు, నేను ఇప్పుడే దూకేస్తాను. ప్లీజ్ వద్దు, ప్లీజ్ డోంట్. లాస్ట్ టైం ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. సారీ. ప్లీజ్ నా మాట విను, ఇటు వచ్చే. రే ఆబ్రా. సార్ ఎందుకు బస్? ఆబ్రా ఎందుకు బస్? ప్లీజ్ నాకు వేరే దారి లేదు నాన్న, సారీ. హే మనీనా, నా ఊపులే మనీనా. నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు. చాలా డిటర్మిన్ గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను, కానీ ఒక్క సెమిస్టర్ లోనే తెలిసిపోయింది అన్న నేను కనీసం పాస్ కూడా అవ్వనని. I'm sorry nanna, na valla nilo disappointment chuddam karna nenu chachi podu. Ayyo oh, architecture kaakapothe inkote edo chesko, daniki chachi potava? Nu na praaname. Sorry nanna. Chudu amma call chestundi. Ayyo adu enti manina, ee maatram daniki dookestanante ela? Niyankamma evaru anuvu? మా నాన్న కంటే ఎగో చేస్తున్నావు. నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెలగొట్టేలా ఉన్నావు. ఓకే ఓకే. ఓకే యాక్టింగ్, ఈవిడకి యాక్టింగ్ కోర్స్ ఎందుకు సార్? గొప్ప నట్ అవుతుందిరా ఖచ్చితంగా. ఏమండి జాగ్రత్త, మళ్ళీ దూకుతుందేమో. సరే పదండి సరే. కిషోరా. సార్ ఆ అమ్మాయి నాకు దారి చూపించింది, కానీ వెంటనే నాకు కాఫీ కావాలి, కూర్చుని ఓ పథకం వేయాలి. కానీ కసాంద్రాలో కాదు, ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి. ప్రాంతమా సార్? నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్, అంటే వేరే చోటు. నేను అక్కడికి తీసుకెళ్తాను, కానీ మీరే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి, ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి. అంటే నాకు అక్కడ తెలిసిన వెయిట్రెస్ ఉంది సార్, చాలా బాగుంటుంది సార్. మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు. అంటే మంత్లీ 3 times అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్. మీ భాషలో చెప్పారంటే సైడ్ కొడుతుంటాను సార్. పెళ్లికి కొన్ని రోజుల ముందు, సరిగ్గా పెళ్లి రోజునే, నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి. నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను. ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రారు. మీలో ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్ మీరు నన్ను గైడ్ చేస్తే, ఐ మీన్ బూస్ట్ అప్ ఇస్తే, ఈరోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తాను సార్. అద్భుతం, అమోఘం, ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. మీరే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే నాకు ఆల్రెడీ సక్సెస్ అనిపిస్తుంది. ఇక నాలో ఉన్న మగ సింహం లేస్తా సార్. జాగ్రత్త జాగ్రత్త. Ah.